తెలంగాణ రాష్ట్రం ఒక నేర రహిత రాష్ట్రంగా ప్రజలకు భద్రత కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీసు విభాగాల్లో పోలీస్ కమిషనరేట్స్లో జిల్లాల్లో ఒకే విధమైనటువంటి సేవలను అందించడం కొరకు ఒక యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఆపదలో ఉన్నటువంటి సిటిజన్ విక్టిమ్ ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా రాష్ట్రంలో డే అయినా నైట్ అయినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే రకమైనటువంటి సేవలు అందించే విధంగా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక ఎఫెక్టివ్ వాతావరణంలో నేరాలను నిరోధిస్తూ 18,000 మందిని ఎప్పుడు కూడా ఈరోజు రిక్రూట్మెంట్ చేయడం అనేది జరగలేదు. ఈవెన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత సంఖ్యను ఒకసారి ఎప్పుడు కూడా రిక్రూట్ చేయలేదు. అంటే ఒక రికార్డు స్థాయిలో ఈరోజు మనం పోలీస్ అధికారులని సిబ్బందిని మనం రిక్రూట్ చేయడం ద్వారా దాదాపుగా 1200 చిల్లర ఒకటేసారి సబ్ ఇన్స్పెక్టర్స్ని రిక్రూట్ చేశాం. అదేవిధంగా మిగతా 16,000 మంది చిల్లర మనం కానిస్టేబుల్ ఆఫీసర్స్ని మనం రిక్రూట్ చేశాం. వీరందరూ కూడా ట్రైనింగ్ అయి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ మ్యాన్ పవర్కి సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. దానితో పాటుగా మనం వర్క్ని మనం స్మార్ట్గా చేయడం, తర్వాత టెక్నాలజీ ఎంబెడెడ్గా చేయడం, తర్వాత పీపుల్ కోఆపరేషను మనం పబ్లిక్ను కూడా ఈ పోలీసింగ్లో భాగస్వాములు చేయడం ద్వారా వారు మనకి చేదోడు వాదోడుగా ఉండి ఈ మ్యాన్ పవర్ రిలేటెడ్ సమస్యల్ని మనం అధిగమించవచ్చు అని చెప్పేసి మా డిస్కషన్స్లో కూడా అది ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. టెక్నాలజీని వాడడం ద్వారా ఒక్కొక్క సీసీటీవీ కెమెరా 100 కానిస్టేబుల్ ఆఫీసర్స్ పనిచేస్తుంటాను. అది ఎప్పుడు నిజమే చెప్పుద్ది. 100% డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. కాబట్టి మనం టెక్నాలజీని ఎక్కువగా వినియోగించి నేరస్తుల విషయంలో నిఘాని మరింత పెంచి వారి యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ఈరోజు మనకు మ్యాన్ పవర్ రిలేటెడ్ సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని టెక్నాలజీ కొంతవరకు తీరుస్తుందనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం నాకు. దాంతోపాటుగా మనం ఇప్పుడు తెలంగాణలో 18,000 మంది పోలీస్ అధికారులు సిబ్బంది ఈరోజు రిక్రూట్ చేయడం జరిగింది ఒకటే నోటిఫికేషన్లో. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర